వెల్కమ్ టు S90 న్యూస్. నేను మీ రాంబాబు. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లాలో భీమదేవరపల్లి మండల భారతీయ జనతా పార్టీ శాఖ అధ్యక్షులు పృథ్వీరాజ్ గౌడ్ గారితో ఉన్నాం. వారి యొక్క రాజకీయ ప్రస్థానం మరియు హుజూరాబాద్ వారికి అప్పగించినటువంటి హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో భారతీయ జనతా పార్టీ యొక్క విజయవంతంగా కొనసాగుతున్నటువంటి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ భారతీయ జనతా పార్టీలో మీరు ఎందుకు చేరాలని అనుకున్నారు? మీ రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగింది? మొదటగా S90 న్యూస్కు నమస్కారాలు తెలియజేస్తూ, మీది ఒక మారుమూల గ్రామం, గట్ల నరసింహపూర్ గ్రామం, భీమదేవరపల్లి మండలం, వరంగల్ అర్బన్ జిల్లా. మేము మొదటగా విద్యార్థి దశలో హన్మకొండ ప్రభుత్వం డిగ్రీ కాలేజీలో చేస్తాం. ఆ యొక్క మొదటి రోజు కాలేజీకి మొదటి రోజే అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏబీపీ కార్యకర్తలందరూ చాలామంది అక్కడ భారీ ఎత్తున ర్యాలీలు అది చేస్తూ ఉంటే, మేము కూడా ఒక వ్యక్తి విజయ్ అనే వ్యక్తి అప్పుడు యూనివర్సిటీ ఇన్ఛార్జి ఉండే ఆయనతో ఆ ఏబీపీలో చేరడం జరిగింది. ఏబీపీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో చేస్తూ ఉంటే కాలేజ్ జనరల్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. గౌతమ్ డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్లోనే ఫైనల్ ఇయర్ వ్యక్తి అధ్యక్షుడు ఫస్ట్ ఇయర్ వ్యక్తిని నాకు జనరల్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. కాలేజ్ జనరల్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అట్లనే రెగ్యులర్ కార్యక్రమాలకు వెళ్ళడం, ఆ కార్యక్రమాలలో ఏబీపీ తరఫున యూనివర్సిటీలో కూడా కార్యక్రమాలు కొన్ని కార్యక్రమాలు చేయడం అట్లనే చేస్తుంటే 2011లో ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్ రావడం జరిగింది. ఆ ఎమ్మెల్యే ఎలక్షన్లో దానికంటే ముందు బీజేపీ కార్యకర్తలు ఇక్కడ కొద్దిగా యాక్టివ్ పర్సన్స్ రావాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులు నన్ను మండల యువమోర్చా అధ్యక్షునిగా చేయడం జరిగింది. ఆ తర్వాత అదేవిధంగా కంటిన్యూగా ఇప్పటి వరకు మండల స్థాయి అధ్యక్షునిగా, అప్పుడు యువమోర్చా మండల అధ్యక్షునిగా, తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీగా, ప్రధాన కార్యదర్శిగా రెండుసార్లు, ఒకసారి వరంగల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షునిగా, ఒకసారి కరీంనగర్ మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు యువమోర్చా కార్యదర్శిగా, మరి మళ్ళీ మొన్ననే రావుపద్మ గారి ఆధ్వర్యంలో జిల్లా మండల అధ్యక్షునిగా నాకు ఇవ్వడం జరిగింది. మీరు రాజకీయ పార్టీలో చేరాలని మీరు అనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీలోని ఎందుకు చేరాలనుకున్నారు? ఇంకా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మేము అనాలిసిస్ చేసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక అప్పటికే కుంభకోణాల పార్టీ. ఆ కుంభకోణాలలో అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఉండే నాకు. నేను మా గ్రామంలో మొదటిసారిగా అందరూ కాంగ్రెస్ పార్టీ, అప్పుడు మళ్ళీ ప్రజారాజ్యం పార్టీ కూడా వచ్చింది, అందరూ ఉపయోగించుండే నేను ఒక బీజేపీ పార్టీ అని నేను ఒకటి ఉపయోగించాను. నా దగ్గర కూడా బీజేపీ పార్టీ వాళ్ళ దగ్గర మనం పోవద్దు, వాడు ఒక్కడే మా దగ్గర కూడా ఎవరు పోనీయద్దని ఒక ముద్ర పడిపోయింది. అదేవిధంగా దీని సిద్ధాంతాలు ఏందని తెలుసుకుంటే ఆ విధంగా మాకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మీటింగ్స్ కానీ అటెండ్ కావడం అవగాహన. వీటి సిద్ధాంతాలు ఏంటి, మీరు తెలుసుకున్నటువంటి సిద్ధాంతాలు ఏంటి? ఒక నియమ నిబంధనతో ఉంటుంది. ఇప్పుడు ఒక అధ్యక్షుడు ఉంటే ఆ అధ్యక్షుని వెనకాలనే ఉండాలి, మన సొంత నిర్ణయాలు ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాగా ఒక మండల బాధ్యత ఇస్తే ఆ మండల బాధ్యత ఆ అధ్యక్షుని తెలవకుండా, లేకుంటే ఈ జిల్లా నాయకులతో మనకేంది, సీనియర్ నాయకులతో మనకేంది, మనం ఒంటెత్తి పోకూడదు పోవాలనే ఒక దురుద్దేశం ఉంటుంది వేరే పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీలో ఆ విధంగా ఉండదు. ప్రతి బూత్ స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షునికి బూత్ స్థాయి గౌరవం ఉంటుంది, మండల స్థాయి ఉన్నటువంటి వ్యక్తులకు మండల స్థాయి ఉంటుంది, జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళకి జీజే స్థాయి. కానీ ఇలా సీనియర్ నాయకుడు నేనే ఇక్కడ జెండా వాదిన, నేను నా ప్రమేయం లేకుండా ఏం చేయరు అనే ఒక కాన్సెప్ట్ మాత్రం ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో ఉండదు. అందుకు ఆ యొక్క సిద్ధాంతం వచ్చింది. అందుకే ఇప్పటికీ 13 ఇయర్స్ అవుతుంది ఈ పార్టీ నుంచి, నేను వేరే పార్టీ గురించి అక్కడ ఆలోచన కూడా నాకు నా మధ్యలోకి రాలే. మీరు భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మీకు ఇచ్చినటువంటి పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతలు ఏంటి? నేను మొదటగా యూనివర్సిటీ కాలేజ్
ప్రధాన కార్యదర్శి చేసిన తర్వాత నేను డిగ్రీ సెకండ్ ఇయర్ నాకు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుని యువమోర్చ అధ్యక్షునిగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత యాక్టివిటీస్ కొన్ని చేసిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది. అంటే నా చిన్న వయసులో పార్టీ ప్రధాన కార్యదర్శి అంటే పెద్ద పదవి, అధ్యక్షునితో సమానం. అప్పుడు రెండు పర్యాయాలు అంటే ఆరు సంవత్సరాలు నాకు ప్రధాన కార్యదర్శి పాటించి ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి ఇవ్వడం జరిగింది. యువమోర్చ కార్యదర్శి ఇక్కడ పార్టీ ప్రధాన కార్యదర్శి చేసి మళ్ళీ యువమోర్చ కార్యదర్శిగా చేసి తర్వాత వరంగల్ జిల్లాకు రాగానే వరంగల్ జిల్లాలో మమ్మల్ని గుర్తించి రావుపద్మ గారు యువమోర్చ ఉపాధ్యక్షుడు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షునిగా ఇవ్వడం జరిగింది. మీరు బీజేపీ భీమదేవరపల్లి బీజేపీ మండల శాఖ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మీ పార్టీ తరఫున మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, మీ పార్టీ తరఫున మీరు తీసుకొచ్చినటువంటి మార్పులు ఏంటి? భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షునిగా ఒక సంవత్సరం పాటు అవుతుంది. ఈ యొక్క సంవత్సరం నుండి మేము భారతీయ జనతా పార్టీ వలన టిఆర్ఎస్ పార్టీ వాళ్లకు అధికారం ఉన్నా కానీ మేము గుర్తించిన ఇలాంటి పనులు ఇప్పటి వరకు చేయలేకపోయింది. మేము మొదటగా భారతీయ జనతా పార్టీ మొదటగా మేము చేసిన కార్యక్రమం హాస్పిటల్ విద్య వైద్యం గురించి దీందర్పల్లి మండలంలో మార్పు రావాలని కోరుకున్నాం. కానీ కరోనా సమయంలో ఒక విద్యను విద్యా సంస్థలు నడవకపోవడం ప్లస్ కరోనా సమయంలో కూడా విద్యార్థులు విద్యను పట్టించుకోకపోవడం ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి విద్యను మేము ఇప్పుడు నేను మండల అధ్యక్షుని దగ్గర నుంచి పట్టించుకోలేదు. కానీ వైద్యం గురించి పేదవారికి కనీసం హాస్పిటల్ సౌకర్యమైన ఉండాలని చెప్పి మేము వంగర ప్రాథమిక హాస్పిటల్ కానీ ములకనూరు ప్రాథమిక హాస్పిటల్ కానీ మేము అక్కడ ఉన్నటువంటి వసతులు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంది స్టార్టింగ్ మొదటిగా విన్నాం. కానీ మేము అంబులెన్స్ లేదు అక్కడ, అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కరెక్ట్గా లేరు. 30 మంది స్టాఫ్కు కనీసం ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ కూడా రాకపోవడం, అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ వారికి అక్కడ నియమించడం, ప్రైవేట్ వారే ఏది కానీ అక్కడ నిర్ణయం వాళ్ళే తొలి నిర్ణయం వాళ్ళదే అయిపోయింది. కాబట్టి మీ వైద్యాన్ని అక్కడ సక్రమంగా ఉండాలని చెప్పి మేము అక్కడ 2-3 సార్లు వంగర ప్రాథమిక హాస్పిటల్కు 2-3 సార్లు పోయి అక్కడ ధర్నా కార్యక్రమాలు మొదలుపెట్టాం. అక్కడ ఉన్నటువంటి చిట్టడివిలాగా ఆ హాస్పిటల్ చుట్టూ చిట్టడివి ఉండే, ఆ చిట్టడివి మన వల్ల చిట్టడివి ఏంది ఇదేందని ప్రశ్నిస్తే అక్కడ చిట్టడివి లేకుండా అయిపోయింది. అక్కడ మద్యం తాగడానికి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ప్రతి ఒక్కరు అక్కడ పోయి హాస్పిటల్లో మద్యం తాగడం మొదలుపెట్టింది. ఆ మద్యాన్ని సీసాలు దొరకబట్టి మేము ఏంది ఈ యొక్క సాంకేతిక పరిమాణాలు ఏంది మేము అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. అక్కడ ఆ హాస్పిటలు క్లీన్గా హాస్పిటల్ అనేది క్లీన్గా ఉండాలి కాబట్టి దానికోసం మేము అక్కడ ఉన్నటువంటి కలరింగ్ వేయాలి అని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న హాస్పిటల్ హెడ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే దగ్గర ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని ఈ యొక్క హాస్పిటల్ను నిర్వీర్యం చేసి దాన్ని మేము ప్రశ్నించడం జరిగింది. ఆమెను ఈ యొక్క హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ అయితే ఎవరైతే ఉన్నారో సంజయ్ రాణి గారు వారి దగ్గర పోయినాం, పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళు స్పందించి మాకు ఒక అంబులెన్స్ అంబులెన్స్ ప్రభుత్వం కేటాయించకుండా ఏదో రకంగా మాకు అక్కడ వసతి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులకు పేదవారికి అందేటట్టు ఏదో రకంగా మీరు అందియాలని చెప్పి మేము అడిగితే ఆమె ఒక వ్యాన్ పంపించడం జరిగింది. ఒక అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఒక వ్యాన్ పంపించడం జరిగింది. మేము మొదటగా హాస్పిటల్ గురించి చేసినప్పుడు అదొకటి మేము సక్సెస్ కావడం జరిగింది ఫస్ట్. ఎందుకంటే కరోనా సమయంలో ఆటోలు వాళ్ళు రారు, ఎవరు రారు, అక్కడ ఉన్నటువంటి కరోనా కనీసం టీకా వేసుకోవడానికి కూడా ఎవరు రారు. కానీ వేరే హాస్పిటల్లో వాళ్ళ యొక్క అంబులెన్సుల ద్వారా ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉన్నటువంటి అంబులెన్సుల ద్వారా వారికి ట్రీట్మెంట్ అందింది. కానీ ఇక్కడ ఏ విధంగా అందించలే అని చెప్పి మేము అక్కడ కంప్లైంట్ ఇస్తే ఇక్కడ ఈమెను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్లస్ ఇక్కడ వేరే డాక్టర్ని పెట్టడం జరిగింది. ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల పరిశ్రమలు పరికరాలు కానీ కొన్ని పరికరాలు లేకపోవడం పరికరాలు తెప్పించడం జరిగింది. అక్కడ హాస్పిటల్ ఇప్పుడు కొద్దిగా పేదవారికి ఎంతో కొంత అయితే అక్కడ అందుతుంది.
సేవ మాత్రం అందు చూపు. అది మా భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల శాఖ తరఫున ఆ సేవ జరుగుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. భీమదేవరపల్లిలో కానీ ములకనూరులో కానీ మీరు కొత్తగొండలో కానీ కొత్తగొండ కేంద్రంగా కానీ లేకపోతే ఆ భీమదేవరపల్లి సర్కిల్ను కేంద్రంగా చేసుకొని మీరు ఆ మధ్యలో దీక్షలు చేసిందని విన్నాం, తర్వాత డబుల్ బెడ్రూమ్ల కోసం పాదయాత్రలు చేసిందని విన్నాం. ఏంది వాటి వారి సంగతి ఏంది? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఫస్ట్ మొదటగా కొత్తకొండ కాస్తే కొత్తకొండ దేవస్థానం ఒక తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రసిద్ధిగాంచినటువంటి దేవస్థానం కొత్తకొండ దేవస్థానం. దాన్ని మండల కేంద్రం చేయాలి వాస్తవంగా, కానీ దాన్ని నిర్వీర్యం చేసి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్వీ కొత్తకొండ వెళ్ళిపోతే మనకు ఒక రాజకీయంగా దెబ్బపడుతుందనే ఒక ఆలోచనతో దురుద్దేశంతో కొత్తకొండ దేవస్థానాన్ని మండల కేంద్రం చేయలేదు. కానీ అన్ని ఐదవని కానీ కొమరవెల్లి కానీ వెమ్లవాడ కానీ ప్రతి ఒక్క దేవస్థానంలో ఇల్లు ఇల్లంతకుండా కానీ ప్రతి ఒక్క దేవస్థానంలో మండల కేంద్రం చేసేది. కానీ మరి మండల కేంద్రానికి మండల కేంద్రంగా చేయాల్సినటువంటి అర్హతలు అన్నీ కొత్తకొండకు ఉన్నాయా? ఉన్నాయి, కానీ వేలేరు వేయడం జరిగింది. వేలు కానీ వేలేరు ఉంది కదా అని చెప్పి దీన్ని పక్కన పక్కన పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఈ సొంత మండలంలో ఒక ఐదు గ్రామాలు కొత్తకొండ కింద ఉన్నటువంటి ఐదు గ్రామాలను వేరే పక్క మండలంకు వేయడం జరిగింది. ఒకటి ఎర్రబేలి అని మల్లారం, ఎర్రబేలి అని వేలేరులో వేయడం జరిగింది. కట్కూరు, కన్నారం, దాని కింద ఒక నాలుగైదు తండాలు ఉంటాయి, అవన్నీ మా అక్కినేపేటలో వేయడం జరిగింది. అంటే ఇవి ఉంటే, ఇవి భీమదేవరపల్లి మండలంలోనే ఉంటే ఈ యొక్క కొత్తకొండ కేంద్రం కూడా మళ్ళీ కొత్తకొండ కేంద్రంగా అవుతుందని చెప్పి వీటిని రెండు భాగాలుగా వేసి అక్కినేపేట మండలం ఇటు వేలేరు మండలంకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కొత్తకొండ వాళ్ళు కూడా గట్టిగా అడగలేకపోతా ఉన్నారు. అంటే ఈ యొక్క దురుద్దేశం ఎవరిది? టీఆర్ఎస్ పార్టీ నాయకులదే. అంటే ఇక్కడ కొత్తకొండ దేవ కేంద్రంగా పక్కపండి ఒక దేవస్థానం కట్టి ఉంటే ఆ కట్టి ఉన్న దేవస్థానంలో మందు తాగుతాము. పక్కపండి కనీసం 5 మీటర్లు కూడా లేదు దేవస్థాన ఆవరణలో. 5 మీటర్లు కూడా లేదు అక్కడ బ్రాండ్ షాప్, ప్రభుత్వానికి సంబంధించిన బ్రాండ్ షాప్, అక్కడి నుంచి మందు తీసుకురావడం, దేవస్థానంలో కూర్చొని తాగడం, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. వారిని మేము హెచ్చరించడం, అక్కడ కూడా సద్దుమనింది. అక్కడ ఉన్నటువంటి ఈవోను కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ యొక్క ప్రతిఫలం కూడా మాదే అని చెప్పి కూడా ఆ దేవస్థానాన్ని కాపాడే స్థితిలో కూడా మేము ఉన్నామని చెప్పి మాకు అనిపించింది. మీరు రీసెంట్గా ములకనూరు నుంచి కొత్తగొండ వరకు పాదయాత్ర చేయడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్ వారికి. ఎంఆర్ఓ ఆఫీస్ మేము డబుల్ బెడ్రూమ్లు భీమదేవరపల్లి మండలంలో దాదాపు 22 గ్రామాలలో ఇప్పటి వరకు ఏ ఒక్క పేదోళ్ళకి భీమదేవరపల్లి మండలంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. మేము డబుల్ బెడ్రూమ్ల గురించి ఆ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడైతే కట్టిస్తూ ఉన్నారో అక్కడనే మేము కూర్చున్నాం, దీక్ష కూర్చున్నాం, దాని గురించి స్పందన లేదు. పాదయాత్ర అనే చేస్తే స్పందన వస్తుంది కావచ్చు, అని పాదయాత్ర చేస్తే దాని గురించి కూడా లేదు. అక్కడ స్థానికంగా జెడ్పీటీసీ కానీ జెడ్పీ చైర్మన్ కానీ స్థానికమైనటువంటి గ్రామం ములకనూరు గ్రామం. ఆ ములకనూరులోనే ఒక జెడ్పీ చైర్మన్, జిల్లా చైర్మన్ కనీసం అక్కడ ఆ గ్రామంలో వాళ్ళకి ఎంతో కొంత నా యొక్క ఆయన యొక్క ముద్ర కూడా అడవేస్తుంది కావచ్చు. మన ద్వారానైనా మనం కొంచెం గట్టిగా అడిగితే మరి స్థానికంగా ఎమ్మెల్యే గారు కూడా మాకు ములకనూరు అంటే చాలా అభిప్రాయం, అభిమానం ఉంది అది అని చెప్పి మాట్లాడుతాము. మరి ఆ ఎమ్మెల్యే గారు ఏం చేస్తూ ఉన్నారు, జెడ్పీ చైర్మన్ గారు ఏం చేస్తూ ఉన్నారు మాకు ఇంతవరకు తెలుస్తలేదు. ఇంత కనీసం అక్కడ దీక్ష చేసినాం, అదే ఆ గ్రౌండ్లోనే దీక్ష చేసినాం, వన్ డే దీక్ష చేసినాం, ఎలాంటి స్పందన లేదు. అక్కడ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు దాదాపు 5 కిలోమీటర్లు వస్తుంది, అక్కడ వరకు పాదయాత్ర చేసినాం, అయినా దాని గురించి స్పందన లేదు, కనీసం స్టేట్మెంట్ కూడా లేదు. ఇప్పుడు ఎందుకని మరి ఇప్పుడు అది భీమదేవరపల్లి అధికార పార్టీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే ఉన్నది కదా, కాన్స్టిట్యున్సీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. సో వాళ్ళు డెవలప్మెంట్ చేసే అవకాశం ఒకటి ఏంటంటే 40 బెడ్రూమ్లు కట్టిందండి, బేస్మెంట్ కట్టిళ్ళు వదిలిపెట్టింది, దానికి పేర్లు కేటాయించింది. నిరుపేదల్లా కాదు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు 22 మందికి ఆల్రెడీ రూమ్ పేర్లు కేటాయించింది. ఎంఆర్ఓ దగ్గర గారి దగ్గరికి వెళ్ళి మరి మేము పిటి ఒకటి
నోటీస్ ఇచ్చాం. ఏది అక్కడి నుంచి పాదయాత్రకు పోయి ఒక నోటీస్ పేర్లు ఎందుకు చేసిరండి? పేర్లు పెట్టారంటే ఆల్రెడీ పేర్లు పెట్టింది, పేర్లు ఇల్లు కట్టండి పేర్లు పెట్టరు కదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఆల్రెడీ ఆల్రెడీ పేర్లు వచ్చినాయి మేడం అని చెప్పి మేము దీని మీద వాస్తవానికి పెద్ద ఎత్తున రాబోయే రోజులలో కూడా డబుల్ బెడ్రూమ్ల గురించి కంపల్సరీ ఇస్తాం. లేదంటే మాత్రం దానిలో కనీసం రేకులైన వేసి ఆ బాధితులను ఎవరైతే ఉన్నారో పేరు లక్షణ వాళ్ళు ఆ పేరు లక్షణ వాళ్ళని పంపిస్తాం. అది మాత్రం లక్ష్యం కంపల్సరీ. ఇప్పుడు కొద్దిరాజు గారు, వరంగల్ అర్బన్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ పార్టీలో చాలామంది అధ్యక్షులు ఉన్నారు, అంటే చాలా మండలాల నుంచి అధ్యక్షులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే హుజూరాబాద్ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది. అలాంటి హుజూరాబాద్ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఈటెల రాజేందర్ గారి స్వగ్రామం, స్వమండలం కమలాపూర్ మండలం, వారి స్వగ్రామానికి కమలాపూర్ గ్రామానికి ఎంతోమంది బీజేపీ అధ్యక్షులు ఉన్నా కూడా అంటే ఒక ప్రత్యేకంగా మిమ్మల్ని ఎందుకు నియమించాల్సి వచ్చింది? అంటే ప్రతి ఒక్కరిని వేసిండ్రు, ప్రతి ఒక్క సీనియర్ నాయకులను, మాజీ ఎమ్మెల్యేలు అన్ని మండలాలకు ఇన్ఛార్జ్ ఇచ్చాడు. మాకు ఒక గ్రామం ఇచ్చారు, మాకు ఉప్పల్ గ్రామం మూడు బూతులకు గాను ఇన్ఛార్జ్ ఇచ్చారు. అంటే ప్రతి ఒక్కరికి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి, వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, ప్రతి ఒక్క జిల్లా నుంచి ఉన్నటువంటి యాక్టివ్ కార్యకర్తలందరినీ ప్రతి ఒక్క గ్రామంలో కానీ బూత్ స్థాయిలో, మాది ఎట్లుంటుంది అంటే బూత్ స్థాయిలోనే ప్రతి ఒక్కరిని వేస్తారు. అదేవిధంగా మాకు కూడా ఒక ఉప్పల్ గ్రామంలో ఇవ్వడం జరిగింది. ఉప్పల్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ యొక్క పరిస్థితి ఏ విధంగా? ఉప్పల్ గ్రామంలో భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఓట్లేదు. ఇప్పుడు ఓటింగ్ పెట్టినా కానీ ఉప్పల్లో మెజార్టీ మాత్రం భారతీయ జనతా పార్టీకే ఉంది. ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీకి ఏ ముసలమ్మని అడిగినా, ఏ అక్కను అడిగినా, ఏ చెల్లెని అడిగినా, ఏ అన్నని అడిగినా భారత్ కమలం పార్టీకి మేము ఓటేస్తాం, ఈటెల రాజేందర్ అన్న గారిని గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ వస్తున్నాం. కాకపోతే ఏంటంటే కొంత నాయకులకు భయపడి బయటికి రావట్లేదు కానీ ఓటు మాత్రం కంపల్సరీ భారతీయ జనతా పార్టీ ఓటు. అవును, ఇప్పుడు అదేవిధంగా చూసుకుంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వివిధ నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, పూర్తి స్థాయిలో హుజూరాబాద్ నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకొని మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ నియోజకవర్గాలను వదిలిపెట్టచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను ప్రతిపత్తిగా తీసుకొని ఇక్కడ వాళ్ళు పార్టీ ప్రచార కార్యక్రమాలు అనేవి విజయవంతంగా కొనసాగుతున్నాయి అనేటువంటి వాళ్ళ మాట. మీ భారతీయ జనతా పార్టీ దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? ఒకటి, రాంబాబు గారు కమలాపూర్లో, కమలాపూర్ మండలంలో కమలం రోజు రోజుకు వికసిస్తూ ఉంది. ప్రతిరోజు కమలాపూర్ మండలంలో కమలం పువ్వు రోజు రోజుకు వికసిస్తుంది, అది నగ్న సత్యం. ఇది టీఆర్ఎస్ పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు ఆ యొక్క గులాబీ వికసిస్తుందని, వాళ్ళు కమలం వికసిస్తుందని, కమలాపూర్లో కమలం వికసిస్తుంది, గులాబీ వికసించేది. గులాబీని ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటారు కానీ కమలాన్ని పట్టుకోలేదు. కమలం సముద్రంలోన్నా లేకుంటే చెరువు మధ్యలోన్నా ఇక్కడ ఇక్కడ కమలం వికసిస్తుంది. గులాబీ అనేది ప్రతి ఒక్కడు తీసుకుంటాడు, తొక్కుతాడు తొక్కుతాడు తీసుకోపోతాడు. కానీ కమలాన్ని ముట్టుకునేంత దమ్ము ఏ పార్టీకి ఉండదు, ఏ నాయకులకు ఉండదు. సరే, మీ విధానం ఏమో ఇట్లా ఉంది, మరి ఈటెల రాజేందర్ గారి ముఖ్య అనుచరులు రోజు రోజు క్రమక్రమంగా అధికార పార్టీకి, అధికార పార్టీలో కలుస్తున్నారు. సో అది వాళ్ళు ఆకర్షిస్తున్నారా, వీళ్ళే దానికి ఆకర్షితమై వెళ్ళిపోతున్నారా అన్నది తర్వాత విషయం. కానీ ఈటెల రాజేందర్ గారి అనుచరులు అయితే ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు రేపు ఉండట్లేదు, రేపు ఉన్నటువంటి రేపు క్రమక్రమంగా దానిలో వెళ్ళిపోయింది. రీసెంట్గా ఈసీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించబడ్డటువంటి బండా శ్రీనివాస్ గారు ఒక విషయం చెప్తాడు. తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఉద్యమించినప్పుడు, ఈటెల రాజేందర్ గారు ఉద్యమించినప్పుడు, ఇప్పుడు ఈ మండలానికి వస్తున్నాడు, ఈ ప్రతి ఒక్క మండలానికి వస్తున్నటువంటి ఒక్కొక్క ఎమ్మెల్యే గారు ఈయన అనుచరుడు. అంటే ఈయన ఈయన చెప్తే పదవులు వచ్చిన వాళ్ళకి, ఈయన చెప్తే ఎమ్మెల్యే పదవులు వచ్చినటువంటి ఈయన ఈయన అనుచరులే ఈయనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి సమయం వారికి వస్తున్నా. ఏమంటున్నాంటే ఈ స్థానికంగా ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళే అనుచరులు, ముఖ్య అనుచరులు అంతా కలిసి టీఆర్ఎస్ పార్టీ పోతున్నారు, ఈటెల రాజేందర్ గారు వ్యతిరేకం చేస్తున్నారు అని మీరు అంటున్నారు. అంటే ఈయనే పంపిస్తాండి ఇట్లా? లేదు లేదు, కానీ నేనేమంటున్నా అంటే
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య అనుచరులు ఈయనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈయనకు ఈయన ప్రతి ఒక ఫలానా వ్యక్తి ఇప్పుడు గంగుల కమలాకర్ కరీంనగర్ నుంచి ఆయనకు ఎలాంటి సేవ చేయాలనో అలాంటి సేవ చేసిండు. ఎవరు? ఈటల రాజేందర్ గారు. ఎందుకంటే మంత్రి పదవిలో ఉన్నప్పుడు కానీ ఆయన అభివృద్ధి కానీ ఆయన ఎంతో కొంత అభివృద్ధి కర్మాలు వేసినట్టే అది మంత్రి గారి చొరవ లేనిది ఆయనకు లేదు. అప్పుడు ఆయన ఎమ్మెల్యే, స్థానికంగా ఎమ్మెల్యే, కనీసం ఆయన హైదరాబాద్ ప్రగతి భవన్ గేట్లు కూడా దొక్కినటువంటి వ్యక్తి ఆయన అంటాడు కదా, కేసీఆర్ గారు బొమ్మ లేకపోతే మేము ఇద్దరం లేమండి. ఎవరు? గంగుల కమలాకర్. అట్లా అంటే చాలా మంది వారు వాళ్ళ అక్క వాళ్ళ చెల్ల ఓడిపోయింది కదా, వాళ్ళ బిడ్డ ఓడిపోయింది కదా, వీళ్ళ ముఖ్య అనుచరుడు సంతోష్ కుమార్ మన వినోద్ కుమార్ గారు ఓడిపోయింది కదా, అదే విధంగా ఓడిపోయింది. మరి అదే కారగుర్తే కదా, అది కారగుర్తు ఎందుకు ఓడిపోయాడు? అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలను కావచ్చు లేకుంటే అక్కడ జరిగినటువంటి పరిణామాలను వాళ్ళు కారణంగా చూపెడుతున్నారు. ఈటల రాజేందర్ గారు అభివృద్ధి చేయకపోతే కదా నీకు గెలిపించకపోవు కదా, అని అభివృద్ధి చేస్తేనే కదా గెలిపించింది. అంటే ఇప్పుడు మీరు చెప్పే విధానం ఎట్లున్నదంటే, అక్కడ కేసీఆర్ ఉన్నా ఉండకపోయినా ఎమ్మెల్యేగా తన వంతు బాధ్యతను ఇక్కడ డెవలప్మెంట్ చేసిండు, దాన్నే దాని దేశంతో పట్టుకునే ఇప్పుడు మళ్ళీ ఆరు సంవత్సరాలు కమలాపూర్లో ఎక్కడ లేదు, గజ్వేల్లో కూడా లేదు. కమలాపూర్లో ఒక్కసారి ఆ యొక్క గూడు రోడ్లో ఉంటుంది, అది విద్యా ఒక ఐటీ లాగా చేయడం జరిగింది. గురుకులాలు కానీ అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ కానీ, గురుకుల హాస్టల్ కానీ మన చాలా అభివృద్ధి అక్కడ స్కూల్స్ ఫస్ట్ అయిన విద్య. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి, మన పేదవాళ్ళకి కావాల్సింది విద్య, వైద్యం. ఆ విద్య ఆల్రెడీ అన్ని స్కూల్స్ ఇక్కడ కట్టియడం జరిగింది. వైద్యం ఒకసారి హాస్పిటల్ చూడండి, ఒకసారి హాస్పిటల్ చూసి మీరు వెళ్ళే ముందు ఒకసారి హాస్పిటల్ చూసి వెళ్ళండి. ఎక్కడైనా ఏ నియోజకవర్గంలోనే హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ ఉన్నాయో ఒకసారి తెలుసుకోండి. ఇక్కడ హెచ్పి గ్యాస్ కనీసం గజ్వేల్ కాదు కదా, హరీశ్రావు సిద్దిపేటలో కూడా తీసుకోలేదు, ఇక్కడ హెచ్పి గ్యాస్ కూడా తీపించుకోవడం జరిగింది. అంటే ఆయన ఇక్కడ ఈ యొక్క హుజరాబాద్ నియోజకవర్గం మీద ఆయనకు ఉన్న అభిమానం మీద ఆయన చాలా అన్ని వర్కులు చేసింది. ఇక్కడ ఇక్కడ వాగులు వంకలు లేకుండా రోడ్స్ కానీ సిమెంట్ రోడ్ కానీ ప్రతి ఒక్క గల్లీ కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఈరోజు 100 కోట్ల రూపాయలు పెట్టి ఏదో సర్పంచ్లోని ఎంపీడీసీలో తీసుకపోయినంత మాత్రాన ఓడిపోతారు ఓడిపోతారు అంటే అది కాదు. 100% ఇక్కడ భారతీయ జనతా పార్టీ, కమలం పార్టీ ఇక్కడ గెలుస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు హుజరాబాద్లో కూడా కమలం రోజు రోజుకు వికసిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు గులాబీ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ను గెలిపించిండు, మంత్రిగా నియమించిండు. కేసీఆర్ గారు హుజురాబాద్ నియోజకవర్గం మీద చల్లని చూపు చూడటం వల్లనే ఆ ఫండ్స్ తోటి అక్కడ ఉన్నటువంటి ఐటీ కారిడార్ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా దాన్ని డెవలప్ అయిందని వాళ్ళ వాదన. మంత్రి పదవి ఎందుకు ఇచ్చాను? గులాబీ పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తారండి. మంత్రి పదవి ఎందుకు ఇచ్చాను? ప్రజల కోసం ఎంతో కొంత సేవ చేస్తాడు మంచి వ్యక్తనే కదా నువ్వు మంత్రి పదవి ఇచ్చావు. ఇక్కడ వినయ్ భాస్కర్ గారు ఉన్నారు, హన్మకొండ వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. ఆయన దాదాపు 5 సార్లు ఆయన గెలిచింది, 5 సార్లు 6 సార్లు ఆయన గెలిచింది. ఆయనకు మంత్రి పదవి ఒక్కసారి కూడా ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు? ఇదే ఈటల రాజేందర్ గారికి 6 సార్లు ఎమ్మెల్యే గెలిస్తే 2 సార్లు మంత్రి పదవి ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది? ఆయన ఉద్యమకారుడే, ఆయనకి ఎందుకు ఇవ్వలే? 5 సార్లు గెలిచింది ఆయన, ఎందుకు ఇవ్వలే? ఆ వ్యక్తిత్వం కరెక్ట్ కాదని, ఆ వ్యక్తిత్వం ఏందనేది ఆయనకు తెలుసు. మనం ఆయన గురించి ఇక్కడ చర్చించుకోవాల్సిన లేదు, ఎందుకంటే ఎన్ని భూకబ్జాలు చేసిందో ఆయనకే తెలియదు. ఆయన ఆ భూకబ్జాలు గారు ఆయన కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలే. ఈయనకు 6 సార్లు గెలిచిన తర్వాత వ్యక్తిత్వం బాగుంది కాబట్టి హుజరాబాద్ నియోజకవర్గంలో 1 సెంటు భూమి ఆయన కబ్జా చేసినట్టు ఒకసారి చూపించాడు. ఇప్పుడు ఈరోజు 100 ఎకరాలు చేసిన అంటారు కదా, 100 ఎకరాలు హుజరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడైనా సెంటు భూమి కబ్జా చేసిండో ఒకసారి తీసుకురావాలి. మీకు ప్రగతి భవన్లో ఎవరు 1 ఎకరం భూమి 2 ఎకరాల భూమి మా దగ్గర ప్రగతి భవన్ ఖర్చు ఇచ్చినా అని అంటున్నారు కదా, హుజరాబాద్ నియోజకవర్గంలో 1 సెంటు భూమి అయినట్టు కబ్జా అయినట్టు ఆయన ఆధ్వర్యంలో జరిగినట్టు ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు హుజరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని చేస్తే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని పట్టించుకోకుండా పోగా అక్కడ ఉన్నటువంటి దళితుల అభివృద్ధి కోసం హుజరాబాద్ ఈటల రాజేందర్ పాటు పడలేదని చెప్పి రీసెంట్గా నియోజకవర్గానికి 10 లక్షల చొప్పున
ఒక పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని కేసీఆర్ గారు మొన్న చేసినటువంటి ఆ పథకానికి సంబంధించి మోతుకుపల్లి నరసింహులు కూడా ఆ పథకానికి నచ్చి బీజేపీ పార్టీ నుంచి బీజేపీ పార్టీ ఈయన ఈటెల రాజేందర్ భూ కబ్జా కోరు ఆయన అవినీతి పరుడు కాబట్టి అలాంటి క్యాండిడేట్ను బీజేపీ అక్కున చేర్చుకున్నది దీనికి నిరసనగా నేను ఈ బీజేపీ పార్టీ నుంచి బయటికి వెళ్తున్నా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది భూ కబ్జా తర్వాత ఈ కేసీఆర్ గారు దళితుల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటుపడతానని చెప్పి ఈ ఫండ్ ఉంది ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి ఆధునిక అభినవ అంబేద్కర్ అని చెప్పి ఒక బిరుదు కూడా ఇవ్వడం జరిగింది రీసెంట్గా మొన్న నిన్న ఒకటి నేను దాని మీద పెద్దయన గురించి నేను మాట్లాడకపోవచ్చు కానీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఒక విషయం మాట తెలంగాణ రాష్ట్రంలో బడ్జెటు 160,000 దాటలేదు 160,000 బడ్జెటు తెలంగాణ బడ్జెట్ దాటలేదు కేసీఆర్ గారు ప్రవేశపెట్టింది కానీ తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ ఎలక్షన్లుగా 2,000 కోట్లను దళితులకు ఇస్తున్నారు 10 ఇంటికి 10 లక్షలు స్వాగతిస్తున్నారు నేను ఒకటి స్టేట్మెంట్ ఇచ్చింది దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తుండు కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీని దగ్గర పోతున్నాను దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు కానీ దళితుల దగ్గర 3 ఎకరాల భూమి కబ్జా చేస్తే కూడా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు గజ్వేల్లోనే 10 గుంటల భూమి ఉన్నది 10 గుంటల భూమిని చూసుకునే నేను బతుకుతున్నా అని చెప్పి 10 గుంటల భూమి కబ్జా చేస్తే ఆ భూమి కోసం చనిపోయిన గజ్వేల్లోనే చనిపోయింది దళితుడు అప్పుడు ఏమి ఈరోజు ఒక నియోజకవర్గంలోనే 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నావు పక్క నియోజకవర్గంలో కనీసం ఒక 10 మంది కూడా 10 లక్షల రూపాయలు ఎందుకు ఇస్తారు కనీసం ఊరికొక్కరికనే ఎందుకు ఇస్తారు కనీసం ఎస్సీ ఎస్టీలకు ఈరోజు స్కాలర్షిప్ లాగా ఎందుకు ఇస్తారు నిరుద్యోగులకు ఎందుకు ఇస్తారు ఇదే హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులకు 10 లక్షల రూపాయలని ఇస్తున్నావు కదా ఇదే సమయంలో హుజూరాబాద్లో నిరుద్యోగులకు కనీసం 3,000 రూపాయలు ఇస్తా ఉన్నావు కదా ఎందుకు ఇస్తలేవు ఇప్పుడు అమలు చేయొచ్చు కదా యాదవులకు గొర్రెని ఇవ్వచ్చు ముదిరాజులకు చేపలు ఇవ్వచ్చు బండ్లు ఇవ్వచ్చు వాళ్ళకి సంబంధించిన ట్రాలీలు ఇవ్వచ్చు వీళ్ళకు యాదవులకు భూములు ఇవ్వచ్చు కానీ నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఎందుకు ఇస్తలేవు హుజూరాబాద్ లేవు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇస్తలేవు తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ ఓటు బ్యాంక్ కోసం తప్ప ఏం లేదు మోతుపల్లి నరసింహ గారు ప్రతిసారి తిట్టిండు మరి ఈ యొక్క ఈసారి ఎందుకు ఆకర్షించినాయో అదైతే ఎవరికి సమజాలి మరి అది అబద్ధం అంటారు దేవరాంజల్ భూములు అది అవి భూ కబ్జా జరిగింది అని మాట్లాడడం అబద్ధం ఒకటి తెలంగాణ రాష్ట్రం అధికారంలో ఉన్నది ప్రభుత్వం వారిదే ఎవరిని ఎవరు చావాలన్నా ఎవరు బతకాలన్నా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు చూపెడతారు వాళ్ళ ఏదున్నా ఆయనే చావాలన్నా బతకాలన్నా ఈరోజు దేవరాంజల్ భూములలో దళితుల భూములు ఉన్నట్టు ఇంకెవరు భూములు కబ్జాలు చేస్తే ఈరోజు ఎందుకు అరెస్ట్ చేస్తలేడు కనీసం ఆ యొక్క దళితుల భూములు గుంజుకుంటే దళితుల భూములు ఇలా కబ్జా చేస్తే వాళ్ళు ఒకరే ఇచ్చారు ఇప్పటి వరకు ప్రగతి భవన్లు ఒకరే ఇచ్చారు ఒకరోజే ఇచ్చిన ఒక రోజులనే కలెక్టర్ వచ్చిండు సిపిఐ వచ్చిండు కొలిసిళ్ళు పోయిండు కానీ ఇంకా మిగతా వాళ్ళే భూములు గుంజుకున్నారంటలుగా 100 ఎకరాల భూములు గుంజుకున్నారంట మరి వాళ్ళందరూ పిలిచి ఎందుకు ఇస్తలేదు వాళ్ళతో నువ్వే ఇప్పించుగా కనీసం ఒక పోలీస్ స్టేషన్ కేసు పెట్టచ్చుగా ఇదంతా నాటకం బూటకం అంటే మంత్రి ఈటెల రాజేందర్ గారిని అనగదొక్కాలి ఈటెల రాజేందర్ గారికి నేను బతుకుండగా కేసీఆర్ గారు అనుకున్నారు నేను బతుకుండగా నా కొడుకు బతుకుండగా నా అల్లుడు బతుకుండగా నా బిడ్డ బతుకుండగా నా అనుచరులు రావులు రెడ్లు బతుకుండగా ఒక బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి పదవి రావడం ఏందని చెప్పి వాళ్ళ ఛానళ్ళు రావడం వలన 10 న్యూస్లా ఈ ఏబిఎన్లా అల్లా ఇలా రావడం వలన ఇదంతా నాకే ఎసరు పడుతుందని చెప్పి బీసీ వాదం అంతా ఒక్కటే అవుతుందని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు చాలా భయపడి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక్క
హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఈరోజు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 4,000 రూపాయలు 4,000 కోట్ల రూపాయలు 2,000 కోట్లు ఓన్లీ దళిత సాధికత సంబంధించిన స్కీమ్ గురించి. మిగతాది జెడ్పీటీసీలను ఎంపీటీసీలను సర్పంచ్లను వాళ్ళని వీళ్ళు 100 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు ద్వారా ఇంకా వాళ్ళు ఎలక్షన్ స్టార్ట్ కాలే ఇప్పటికే 4,000 కోట్లు ఖర్చు అయ్యాయి. అంటే దాదాపు 1,000 నుంచి 2,000 కోట్ల రూపాయలు ఓన్లీ హుజూరాబాద్ నుంచే ఖర్చు పెడతాము. మరి బీసీ వాదం బతకాలని ఈటల రాజేందర్ బయటకు వస్తే మీ ఈటల రాజేందర్ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ టీఆర్ఎస్లో పార్టీ పోతున్నారు. డబ్బు అంటే డబ్బుతో కొనుగోలు చేసి అందులో తీసుకుపోతున్నారు. డబ్బుతో కొనుగోలు చేసినా కానీ కొందరికి అభిమానం అనేది ఈటల రాజేందర్ గారి మీద అభిమానం ఉంది, వ్యక్తిగత అభిమానం ఉంది. వాళ్ళు మాత్రం ఓటు మాత్రం ఖచ్చితంగా బీజేపీ కమల పువ్వు గురికే వేస్తారు. ఆయన అధిక మెజార్టీతో గెలిపిస్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు అధికారం పోయే ముందు ఎలక్షన్ ముందే ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది, కుప్పగూలిపోతుంది. ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో మీకు అప్పగించినటువంటి కమలాపురం మండలంలో బీజేపీ ముందు ఎలక్షన్ వరకు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించబోతాను? ప్రతి బూత్ మేమే బూత్ స్థాయిలో వర్క్ చేస్తాం. బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి రాష్ట్రం ఏ ఒక్క రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినా ఏ ఒక్క స్థానికంగా ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినా బూత్ స్థాయిలోనే పనిచేస్తాం. మా బూత్ అధ్యక్షులు ఇచ్చారు, గ్రామాలు కూడా కాదు. ప్రతి ఒక్కరికి ఎంత యాక్టివ్ ఉన్నా కానీ ఓన్లీ బూత్ అధ్యక్షులు మాత్రమే ఇచ్చారు. మాకు 3 బూత్లు 3 బూత్లు మేము పనిచేస్తాం. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా ఈట హరీష్ రావు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సక్సెస్ చేసుకుని వస్తారనేది ఒక దుబ్బాకలు గెలిచింది. దుబ్బాకలు గెలిచి మొత్తం సొంత గడ్డ మీదనే బాగా అధిక మెజార్టీతో గెలిపి అది ఉన్నది, రిమార్క్ ఉన్నది. కాకపోతే సాధ్యమైనంత వరకు ఆయన ఖాతాలో చూసినటువంటి విజయాలు అయితే కొద్ది విజయాల సంఖ్య ఎక్కువ ఉన్నది. తెలంగాణ మూమెంట్ అండి. తెలంగాణ అంటే ఇప్పుడు ఒక్కటే మాట అంటారు, తెలంగాణ కోసం మేము ప్రతి ఒక్కరిని కడుపులో తరిగే పెట్టిన ఉంటారు. వీళ్ళు చేసింది ఏం లేదు. తెలంగాణ కోసం 1,200 మంది తెలంగాణ కోసం బలిదానాలు అది మనము ఉడుకు పువ్వులో చేయి పెడితేనే మనం ఒక గంట సేపు చేయి పట్టుకుంటాం. అలాంటిది 1,200 మంది ఈరోజు పెట్రోల్ పోసుకొని కాల్చి చనిపోతే వచ్చినటువంటి తెలంగాణ. ఒకటి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కేంద్రంలోనే ఒక్క తెలంగాణలో ఒక్క ఎంపీ లేనటువంటి భారతీయ జనతా పార్టీ 162 మంది ఎంపీలు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 162 మంది ఎంపీలు, తెలంగాణకు సంబంధించిన గాలి నీరు తగలనటువంటి వ్యక్తులు 162 మంది ఎంపీలు ముక్కుమ్మడిగా రాజీనామా చేస్తా అని బెదిరిస్తే వచ్చినటువంటి తెలంగాణ ఈ యొక్క తెలంగాణ. ఈయన ఒక్క ఎంపీతోటి రాలే. ఈరోజు విజయశాంతి గారు కూడా మా బీజేపీలో ఉన్నది. ఎందుకోసం? ఆమె తెలంగాణ కోసం ఎంతో వర్క్ చేసింది కానీ ఆమెను గుర్తించలే. ఈరోజు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ వలన తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ద్వారా కూడా రాలే. కాంగ్రెస్ పార్టీ ద్వారా భయపడి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ భయపడి ఇచ్చింది తెలంగాణ. మీరు విజయశాంతి గారి గురించి అన్నారు కాబట్టి ఒక మాట ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మొన్న ఈ మధ్యకాలంలో ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలలో విజయశాంతి పరిస్థితి అవుతుంది అని మాట్లాడుతాను. మరి విజయశాంతి పరిస్థితి ఏమైంది? విజయశాంతికి ఏమే తెలంగాణలో యాక్టివ్గా పనిచేస్తాను. భారతీయ జనతా పార్టీలో యాక్టివ్గా పనిచేస్తాను. వాళ్ళకు సముచిత స్థానం ఉంది, వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు ఏదో రాజకీయాలలో రేవంత్ రెడ్డి గారు చాలా ఏదో మాట్లాడతారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఇంత మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ అందరినీ ఎక్కడి వాళ్ళకి అక్కడ బాధితులపై చెప్పింది. మరి ఈ వీటి మీద ఈటల రాజేందర్ గారు కౌరవ పాండవ యుద్ధం, ఈ కౌరవ పాండవ మహాభారత యుద్ధంలో కౌరవులు ఓడిపోయిండు, 5 పాండవులు గెలిచిండు, నా పరిస్థితి కూడా నేను కూడా పాండవుల తిరిగి గెలుస్తా అనే మాట ఉన్నది, దాని మీద గెలుస్తాను. ఒకటే అండి, ఏదేమైనా కానీ భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారికి పూర్తిగా అండగా ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త నియమ నిబద్ధతతో పనిచేస్తారు. టీఆర్ఎస్ పార్టీ లాగానో కాంగ్రెస్ పార్టీ లాగానో అయ్యో మమ్మల్ని పట్టించుకోలేదు, ఈటల రాజేందర్ అన్న గారు మమ్మల్ని మొత్తం గుర్తించలేదు, ఇట్లా అట్లానే ఏమి ఉండదు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నా, మా బూత్ స్థాయిలో మేము పనిచేసుకుంటూనే పోతాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి గంగుల కమలాకర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి చల్ల ధర్మారెడ్డి కానీ, ఇక్కడ ఉన్నటువంటి బాలిక సుమన్ కానీ, వీళ్ళందరికీ సేవ చేసింది, సేవ చేయించుకున్నది ఈటల రాజేందర్ గారితో సేవ చేయించుకున్నది వీళ్ళంతా.
కానీ ఈరోజు బాలక సుమన్ గారు ఉద్యమ సమయంలో ఆయనకు బనీన్లు డ్రయర్ కూడా లేకపోతే ఈ యొక్క ఈటల రాజేందర్ గారు ఇస్తే వేసుకున్న బాపతి గారు ఇవాళ కేటీఆర్ గారు సొమ్ము తినుకుంటూ కేటీఆర్ గారి యొక్క ఆ యొక్క వేల కోట్ల ఆస్తులలో ఈరోజు ఈయన ఒక భాగస్వామ్యుడు కాబట్టి ఆయన ఆ విధంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. ఆయన ఆత్మ కూడా తెలుసు, కనీసం ఈరోజు లేనప్పుడు అన్నం పెట్టింది ఈటల రాజేందర్ గారు. ఆయనకు సేవ చేయాలని ఉంది, కాకపోతే ఆయన యొక్క ఆస్తి డబ్బును చూసి ఆయన ఆయన దగ్గర ఉన్నాడు. కేటీఆర్ గారు సొమ్ము ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆ యొక్క ఆ సొమ్మును చూసి ఆయన ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు రాజకీయాలలో. మరి టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు భూ కుంభకోణం నుంచి సేఫ్టీగా అంటే రక్షింపబడడం కోసమే బీజేపీలో చేరిండు అనే ఒకటండి. ఇప్పుడు రాజ భూములు కబ్జా చేసి భూమి కబ్జా చేస్తే దానికి కోర్టు ఉన్నది, దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు, దాన్ని పట్టించుకోవాలి కదా. అక్కడ ఉన్న స్థానికంగా కలెక్టర్ ఏం చేస్తా ఉన్నారు అంటే నీ ఆయన భూ కబ్జాలు చేస్తే ఈయన చూసుకుంటుంది కదా. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేసిండ్రు. ఇక్కడ ఈయన అనుచరులు కానీ ఈయన కానీ సెంటు భూమి హుజరాబాద్ నియోజకవర్గంలో సెంటు భూమి తీసుకున్నట్టు చూచండి. అక్కడ దేవాదాయాల భూములు కానీ ఆయన సొంత భూములలో కానీ అసెంట్ భూములలో కానీ ఎక్కడైతే ఉందో మీరు కోర్టు ద్వారా కలెక్టర్ ద్వారా కోర్టుకు అప్పయ్యండి. కోర్టు తన ముఖ్యమంత్రి అయిన లాల్ ప్రసాద్ యాదవ్ అసెంబ్లీలోని జైలు ఉన్నారు. ఈయన ఈటల రాజేందర్ గారు తప్పు చేస్తే పోతారు. ఇప్పుడు ఫైనల్గా సార్, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గారు క్యాండిడేట్గా ఉంటున్నారా, లేకుంటే ఈ మధ్యకాలంలో వాళ్ళ సతీమణి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఎవరు నిలబడ్డా కూడా జాతీయ నాయకత్వం ఉందండి, జాతీయ నాయకత్వం ఉంది. సతీమణి గారిని ఏమైనా ఆలోచిస్తున్నారా? రాష్ట్ర నాయకత్వం ఉంది వాళ్ళు, ఈటల రాజేందర్ గారిని కానీ వాళ్ళు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ జాతీయ పార్టీ నాయకత్వం తీసుకుంటుంది. అది ఒక పార్టీ మాత్రం ఎవరు నిలబడ్డా పార్టీ మాత్రం గెలుపు ఖాయం చేస్తారు. భారతీయ జనతా పార్టీ అండగుంటుంది వాళ్ళు. ఓకే సార్, హుజూరాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కావచ్చు, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, మీరు ఇవ్వాలనుకుంటున్నటువంటి మెసేజ్ ఏంటి? భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త నియమ నిబద్ధతోటి పనిచేస్తారని ఆశిస్తూ, ఈటల రాజేందర్ గారు ఈ యొక్క హుజూరాబాద్ గడ్డ మీద గెలిచి మళ్ళీ యొక్క తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఉందో, ఈ యొక్క కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అరాచకాలు చేస్తున్నటువంటి భూ కబ్జాలు చేస్తున్నటువంటి అనేక అరాచకాలున్నాయి. ఈ అరాచకాలు ఈటల రాజేందర్ గారి ద్వారా మనం ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తెలంగాణ హుజూరాబాద్ తెలంగాణలో హుజూరాబాద్ నియోజకవర్గంకు రావాలని చెప్పి కూడా ఈ యొక్క తరలి వచ్చి ప్రతి ఒక్క బూత్ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు మనం ఓట్లేయించి గెలిపించాలి, భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు గెలిపించాలని చెప్పి ఈటల రాజేందర్ గారు కూడా గెలిచి ఈ యొక్క తెలంగాణ అసెంబ్లీకి పోతే ఈ యొక్క కేసీఆర్ గారు కూడా ఏ విధంగా అసలు అసెంబ్లీకి వస్తాడో రావడం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఓకే అండి, ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మరియు ఇలాంటి ప్రోగ్రామ్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 90 న్యూస్. థ్యాంక్ యూ సార్.